ప్రియులారా, ప్రభువైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ శుభవందనాలు. ఈ అనంతమైన యేసు ప్రేమను వీక్షిస్తున్న మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. రండి, ప్రార్థనతో వాక్యంలోనికి వెళదాం. అద్వితీయ దేవ, సర్వశక్తిమంతుడా, అత్యంత కనికరములు గల తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు ప్రభువ. నీ స్వరం వినటానికి నాయన చేరి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డలను బట్టి, ప్రతి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను తండ్రి. మీకు వందనాలు ప్రభువా, మీకు వందనాలు అయ్యా. దేవా, నా మాట ఎవరికి ప్రయోజనకరము కాదు, కానీ ప్రభువా నీ స్వరము నాయన నీ బిడ్డలు వినాలి. దేవా, దేవానికే వందనాలు. నీ ప్రభావాన్ని నీ బిడ్డలు చూసులాగున, దేవా వారి జీవితాల్లో ఆశ్చర్యకరమైన నీ ప్రభావంతో నింపబడేలాగున ప్రభు, ఈ సమయంలో నీవు నాతో మాతో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి నీ వాక్ శక్తిని ప్రతి బ్లౌ బీ సీన్ దల్లార దర్శియహ, ప్రతి ఒక్క బిడ్డ కూడా నాయన దీవించబడేలాగున, ఆశీర్వదించబడేలాగున ప్రభువ, నాయన మీరే మాతో మాట్లాడమని, నీ వాక్ శక్తిని అనుగ్రహించమని యేసుక్రీస్తు శక్తి కలిగి నామంలో మిక్కిలి వినయంగా బ్రతిమాలు వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. నేను మీకు ఒక విజయోత్సాహంతో, ఎల్లప్పుడు కూడా విజయోత్సాహంతో ఊరేగించబడిన ఒక వ్యక్తిని మీకు పరిచయం చేయాలనుకుంటున్నాను. జీవితంలో ఎన్నడూ కూడా అపజయం అనేది ఎరుగక, ఓటమి అనేది ఎరుగక, ఎల్లప్పుడూ కూడా విజయోత్సాహంతో తన జీవితాన్ని ముగించిన ఒకే ఒక వ్యక్తి, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. అవును కదా, ఆయనే ప్రభువైన యేసుక్రీస్తు. ఆయన దేవుడై ఉండి కూడా మానవునిగా భూలోకానికి దిగివచ్చి ఈ లోకంలో జీవించినప్పుడు ఏ యొక్క పాపము కూడా ఆయనను ఓడించలేకపోయింది. అయితే ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు అనేక మంది పాపము చేత ఓడిపోయారు. అంతేకాకుండా ఇంకా అనేక మంది దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు మరణము చేత ఓడిపోయారు. మరణం వాళ్ళని మ్రింగివేసింది. ఈ యొక్క లోకంలో ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క సమాధి ఒక్కటి మాత్రమే తెరవబడి ఉన్నది. ఆయన ప్రతి విషయంలో విజయోత్సాహంతో ఎల్లప్పుడూ కూడా జీవించిన వ్యక్తి. కాబట్టి ఆయనను మనం విశ్వసిస్తే ఆయన మనలను కూడా ఎల్లప్పుడూ కూడా విజయంలో నడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు. ఈ లోకంలో ఆయన మానవునిగా జన్మించి జీవించినప్పుడు ఎల్లప్పుడూ విజయాన్ని సాధించగలిగిన సామర్థ్యాన్ని కలిగి ఉండొచ్చు అని ఆయన జీవించి చూపించాడు. ఆయన నడిచి చూపించాడు, ఆయన నడుచుకున్నాడు. ఆ రీతిగా మనల్ని కూడా అట్టి విజయోత్సాహంతో ఎల్లప్పుడూ కూడా ఓటమి అపజయము అనే పదాలు ఎరుగక విజయోత్సాహంతో నడిపించడానికి ఆయన, నీవు ఆయనను విశ్వసిస్తే, నీవు ఆయనను నమ్ముకుంటే తప్పక నీ జీవితంలో కూడా, మన జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ ఆయన విజయోత్సాహంలోనికి మనల్ని నడిపిస్తాడు. అపజయంతో ఎల్లప్పుడూ ఓడిపోచున్న ప్రతి ఒక్కరు కూడా యేసుని విశ్వసించినప్పుడు వారి జీవితాల్లో కూడా ఎల్లప్పుడూ విజయాన్ని చూడగలిగిన కృప దేవాది దేవుడు యేసు క్రీస్తు ద్వారా మనకు అనుగ్రహిస్తాడు. అంతేకాకుండా ఈ లోకంలో అనేక మంది చేస్తున్న తప్పు ఒకటి ఉంది. అదేంటంటే, ఏదో ఒక దానిని సాధించటానికి, ఏదో ఒక విజయాన్ని పొందటానికి యేసుక్రీస్తుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, యేసుక్రీస్తుని విశ్వసిస్తున్నారు. వారు ఆశించిన మేలు పొందాలని ఆసక్తితో క్రీస్తు యేసు యొద్దకి వచ్చి విశ్వసిస్తూ ఉన్నారు. అయితే నిజానికి ఆ యొక్క విశ్వాసము వలన వారి యొక్క ఈ విధానములో
చూస్తే అది నిజంగా దేవుని శోధించటమే. ఆయన దేవుడు నీ కోసం నా కోసం మన నిమిత్తం మన పాపముల నిమిత్తం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచిన ఆ గొప్ప దేవుడు మన యవద్బాధల్లో నుండి విడిపించగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడని, ఆయన తప్ప వేరొక దేవుడి లోకంలో లేడని ఎవరైతే విశ్వసిస్తారో అది విశ్వాసం. ఏదో ఈ కార్యం జరిగితే నేను యేసును నమ్ముతాం, నేను పాల్గొన్న ఈ పోటీలో ఘన విజయాన్ని నేను పొందుకుంటే నేను యేసు యందు విశ్వాసం ఉంచుతాం అనటం అనేది దేవుని శోధించటమే అవుతుంది. దేవుని ప్రియ బిడ్డలారా, దేనినో సాధించడానికి యేసుని నమ్మాల్సిన అవసరం లేదు, కానీ ఆయన దేవుడు అని నమ్మినప్పుడు, నీ జీవితాన్ని ఆయన చేతులకు అప్పగించుకున్నప్పుడు, ఆయన చిత్తం ఏమిటో మొదటగా నీవు గ్రహించినప్పుడు, ఆయన చిత్తంలో నీవు నిలిచినప్పుడు, ఆయన చిత్తంలో నీవు నేను ఉన్నప్పుడు మాత్రమే మన జీవితాల్లో విజయాలు మనం చూడగలుగుతాం. ఆయన చిత్తానికి మనం ఎప్పుడైతే అప్పగించుకుంటామో అప్పుడు మాత్రమే ఎల్లప్పుడూ కూడా ప్రభువైన యేసులో మనకు నిత్యము విజయాన్ని పొందుకోగలుగుతాం. 2 కొరింథీయులు 2:14 మనం చూస్తే అక్కడ ఇలా ఉంది, మా ద్వారా ప్రతి స్థలములోనూ క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనను కనపరచుచు ఆయన యందు మమ్మలను ఎల్లప్పుడూ విజయోత్సాహముతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము అని అపోస్తులైన పౌలు గారు చెప్తూ ఉన్నారు. మా ద్వారా ప్రతి స్థలములో క్రీస్తును గూర్చిన జ్ఞానము, క్రీస్తును గూర్చిన జ్ఞానము యొక్క సువాసనట, అట్టి సువాసన వెదజల్లుచున్న వీరిని, ఎవరిని, అపోస్తులను, అపోస్తులైన పౌలుని, వారి సహబృందాన్ని, వారి యొక్క సేవ, వారి యొక్క అనుచరులను ప్రభు అయిన యేసుక్రీస్తులో విజయోత్సాహాన్ని దేవదేవుడు కలుగజేస్తున్నాడట. అందును బట్టి క్రీస్తు ద్వారా దేవునికి వందనాలు చెల్లిస్తున్నాడు అపోస్తులైన పౌలు గారు. ఆ యొక్క యేసుక్రీస్తు ప్రభులో మనము కూడా ఉన్నప్పుడు ప్రభు ఖచ్చితంగా మన జీవితంలో కూడా ఎల్లప్పుడూ విజయాన్ని ఇవ్వగలిగిన మన ప్రభు, మన దేవుడు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. పౌలు జీవితంలో ఎల్లప్పుడూ విజయమే, విజయోత్సాహంతో దేవుడు అతన్ని వారిని ఊరేగింపజేయడం అనేది ఎంత అద్భుతమైన విషయం అండి. ఈ లోకంలో ఎంతో గొప్ప గొప్ప సేవకులు మనం చూస్తున్నాం, కొన్ని చోట్ల మాత్రమే చాలా బలంగా వాడబడుతున్నారు, కొన్ని చోట్ల అయితే అంతగా వారు వాడబడటం లేని పరిస్థితులు చూస్తూ ఉన్నాం. కొంతకాలం వాడబడుతున్నారు, కొంతకాలం మౌనంగా ఉంటున్న పరిస్థితులు. అయితే ఇక్కడ పౌలు జీవితంలో మాత్రం ఎల్లప్పుడూ కూడా విజయోత్సాహంతో ఊరేగించబడుతున్నాడట. దానికి కారణమేమిటి? క్రీస్తులో పౌలు ఉన్నాడు, క్రీస్తును గూర్చిన జ్ఞానాన్ని, అట్టి సువాసనను వీరు ద్వారా ప్రజ్వలించబడుతుంది. మన భారతదేశంలో భారతదేశ క్రికెట్ జట్టు 2020 కప్పు గెలుచుకున్నప్పుడు, వారు మన ఇండియాలోనికి వచ్చినప్పుడు మన దేశము ఆ యొక్క జట్టుని, ఆ క్రికెట్ యొక్క భారతదేశ క్రికెట్ జట్టుని ఎంతగానో విజయోత్సాహంతో ఊరేగించింది కదా, మనందరం చూసాం. అలా ఈ యొక్క వీరు ఒకదానిలో ఈ క్రికెట్లో విజయాన్ని సాధిస్తే ఎంతో గొప్ప ఘనత, ఎంతగానో వారు విజయోత్సాహంతో ఊరేగించబడి ఉన్నారు. యేసుని విశ్వసించి ఆయనతో కలిసి ఉన్నవారికి కూడా ఎల్లప్పుడూ విజయాన్ని ఇచ్చువాడు మన దేవుడు. ఎల్లప్పుడూ కూడా ఆయన్ని విశ్వసించాలి, ఆయనతో కలిసి నడవాలి, ఆయనతో సహవాసం చేయాలి, అప్పుడు మనం ఎల్లప్పుడూ విజయాన్ని పొందగలుగుతాం. అంతేకాకుండా వారు తలపెట్టిన ప్రతి కార్యాన్ని కూడా ప్రభు అమలుపరిచేలాగున, అది సక్రమముగా చక్కగా జరిగేలాగున దేవుడు దీవించి ఆశీర్వదిస్తాడట. ఆ వారు తలపెట్టిన ప్రతి కార్యములో కూడా గొప్ప విజయాన్ని అనుగ్రహిస్తాడట. అంతేకాకుండా
వారి జీవితంలో అపజయం అనేది దరిదాపులోనికి రాకుండా ప్రభువు క్రమముగా ఒక పద్ధతిగా దేవుని యొక్క చిత్తానుసారమైన ఆలోచన విధానములో తనని విశ్వసించిన వారిని, తన కొరకు కనిపెట్టుకుంటున్న వారిని, దేవుని సహాయం కొరకు వేచి ఉన్న వారి కొరకు ఆయన దిగివచ్చి అట్టి విజయ పదంలో నడిపిస్తాను అంటున్నారు. మన జీవితంలో ఎల్లప్పుడూ విజయాలు మనం చూడగలుగుతున్నామా, లేక కొన్ని విషయాలు విజయాలు సాధించి కొన్ని విషయాలు అపజయాలు చూస్తున్నామా, లేకుంటే అన్నిటిలో ఇంతకాలంగా మనం విజయాలు చూడలేని పరిస్థితుల్లో ఉన్నామా? ఒక్కసారి ఆలోచన చేయండి. ఇప్పటి వరకు అపజయాలు చూసినప్పటికీ దేవుని యందు విశ్వాసం ఉంచి ఆయన కృపలో నడిచినప్పుడు దేవాది దేవుడు మనకి విజయాన్ని ఇస్తాను అని మాట్లాడుతూ ఉన్నారు. 2 సమూయేలు గ్రంథం 7:1 మనం చూడగా, యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయమునిచ్చి అతనికి నెమ్మదిని కలుగజేసినాడు అని ఉంది. యెహోవా నలుదిక్కులా అతని శత్రువుల మీద అతనికి విజయాన్నిచ్చి అతనికి నెమ్మది కలుగచేసి ఉన్నాడు అని. అయితే దావీదు గారి జీవితాన్ని మనం ఒకసారి పరిశీలన చేస్తే, ఆ గొర్రెల దొడ్డిలో నుండి బయటకు వచ్చిన దావీదు మొదటిగా ఒక గొప్ప విజయాన్ని సాధించాడు. అంతటితో ఆగిపోయాడా, అంతటితో తదుపరి ఆయన అపజయాలు పాలయ్యాడా అని మనం చూస్తే జీవగ్రంథాన్ని, ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో దావీదు అపజయం అనేదే ఎరుగడు. దావీదు జీవితంలో శత్రువు ఎంతగా తరిమినప్పటికీ, మామ అయిన రాజుగారైన సౌలు, రాజైన సౌలు దావీదుని ఎంతగా తరిమినప్పటికీ దేవుడు దావీదు మీద సౌలుకి విజయాన్ని ఎన్నడూ ఇవ్వలేదు. ప్రతి సమయములో ప్రతి స్థలములో దావీదు చేతికి సౌలును అప్పగించాడే కానీ దావీదుకు మాత్రం అపజయం పాలు చేయలేదు. దావీదు జీవితం ప్రతి పరిస్థితిలో దేవుని చిత్తానుసారంగా అడుగులు వేయటాన్ని బట్టి, దేవుని చిత్తానికి తన జీవితాన్ని అప్పగించుకోవటాన్ని బట్టి దావీదు విజయోత్సాహంతో ఊరేగించబడ్డాడు. అంతేకాకుండా ఒకనొక సమయంలో వీరు లేని సమయంలో శత్రువు వచ్చి తన భార్యలను, బిడలను, వారి కలిగిన సమస్తాన్ని కూడా దోసుకుపోయిన పరిస్థితుల్లో దావీదు అక్కడ ఉన్న వారందరూ కూడా ఎంతో దుఃఖపడి ఏడ్చిన పరిస్థితుల్లో అక్కడ ఉన్న వారందరూ కూడా దావీదుకు వ్యతిరేకంగా మారినప్పటికీ కూడా దేవుడు దావీదు తన యొక్క విశ్వాసాన్ని ఎక్కడ విడిచిపెట్టకుండా, తను ఏ స్థితిలో ఈ స్థితిలో ఉండటానికి కారణమైన దేవునిని గుర్తు చేసుకుని మరలా దేవుని సన్నిధిలో ప్రార్థించి, ప్రభువా నేను వారిని తరిమిన ఎడల నేను తిరిగి సంపాదించుకోగలుగుతానా అని ప్రభు సన్నిధిలో బ్రతిమాలుకున్నప్పుడు, తను పోగొట్టుకున్నట్లుగా కనబడ్డాడు, అపజయం పొందినట్లుగా కనబడ్డాడు, అందరి చేత అవమానాలు పొందాడు, అందరి చేత తృణీకరించబడి అన్నాడు, అయినప్పటికీ కూడా మరలా దేవుని చిత్తానుసారంగా బయలుదేరి వెళ్ళిన దావీదు జీవితంలో తన భార్యలను, బిడలను, కుటుంబాన్నే కాదు తన సైన్యమంతటిని కూడా, సైన్యమునకు సంబంధించిన వారందరినీ, వారికి కలిగిన సమస్తాన్ని కూడా తిరిగి పొందుకోవటమే కాదు కానీ ఇంకా రెట్టింపు ఆస్తితో, ఐశ్వర్యంతో తిరిగి, ఆశీర్వాదంతో తిరిగి రావటం జరిగింది. దావీదు జీవితంలో ప్రతి అడుగులో, ప్రతి పరిస్థితుల్లో కూడా విజయోత్సాహంతో దేవుడు దావీదును నడిపించాడు. తన జీవిత కాలమంతయు కూడా నడిపించి వృద్ధాప్యంలో శత్రువులందరి నలుదిక్కుల కూడా శత్రువులందరి మీద విజయాన్ని ఇచ్చి దావీదుకి నెమ్మదిని కలుగజేసిన దేవుడు. ఈ సమయంలో నాకు నెమ్మది లేదు, నాకు శాంతి లేదు, నాకు సమాధానం లేదు, ఎటు చూసినా సమస్యలే, ఎటు చూసినా ఇబ్బందులే అని రోధిస్తున్న ప్రతి బిడ్డతో ప్రభువిస్తున్న వాక్కిదే, నేను నీకు నెమ్మది కలుగజేస్తాను, నా యద్దకు రమ్మని పిలుస్తూ ఉన్నాడు. తండ్రి యద్దకు మనం వెళ్ళినప్పుడు ఆయన మనకు నెమ్మదిని కలుగ చేయగలిగిన సర్వశక్తి కలిగిన దేవుడు, మన దేవుడు. దేవునికి స్తోత్రాలు, హల్లెలూయా. మన జీవితాల్లో విజయాలు లేకుండా ఉన్నామనుకోండి, మన హృదయం సంతోషంగా ఉంటుందా? ఉండేది కదా.
ఈ జీవితం అంతా కూడా ఈ యొక్క అపజయాలే, ఈ వేదనలే, ప్రతి చోట ఓడిపోతున్నాను కదా అని వేదన దుఃఖమే ఉంటుంది కదా, వారి హృదయాల్లోనికి సమాధానం ఉండదు కదా. కానీ అట్టి బిడ్డలు గనక క్రీస్తుని పరిపూర్ణంగా అంగీకరించి తన సొంత రక్షకుడిగా ఎవరైతే విశ్వసిస్తారో, ప్రభువుని తన హృదయాల్లోనికి చేర్చుకుంటారో, అప్పుడు నీ ఒక్కడవే కాదు కానీ, మీరొక్కడే కాదు కానీ పోరాటం, మీరు ప్లస్ యేసయ్య కలిసి పోరాడే ఈ పోరాటంలో ఓడిపోవటం జరగదు. అపజయాలనేవి మీ దరిదాపుల్లో ఉండవు. చాలామంది లోకంలో కొంతకాలం మాత్రమే విజయాన్ని కలిగి ఉంటారు. ఉదాహరణకు మనం చూస్తే గేమ్స్ ఆడేవాళ్ళు కొంతకాలం విజయంలో ఉంటారు, ఈ లోకంలో ఉన్న పదవులు కలిగిన వారు కొంతకాలం విజయంలో ఉంటారు. అలాగనే ఈ లోకంలో ఈ లోకానుసారమైన కొన్ని విషయాల్లో అవి కొంతకాలమే విజయోత్సాహాన్ని జరుపుకుంటాయి, ఆ యొక్క విజయోత్సాహంలో ఉంటారు. తదుపరి మనం ఒక్కసారి ఆలోచిస్తే మన జీవితంలో ఏదో ఒక్కసారి విజయాన్ని పొందుకోవటం కావాలా, లేకుంటే ఎల్లప్పుడూ మన విజయంలో ఉండటం కావాలా? ప్రతి ఒక్కరిని మనం క్వశ్చన్ చేస్తే ఏమంటారు, మేము ఎల్లప్పుడూ విజయం సాధించాలని ఉంది అంటారు కదా. నీవైనా నేనైనా ప్రతి వారిని కూడా ఎల్లప్పుడూ విజయ పదంలో నడవాలని విశ్వసిస్తాం, విజయాన్ని చేపట్టాలని, ప్రతి చోట ఘన విజయాలు సాధించాలని ప్రతి ఒక్కరూ విశ్వసిస్తారు. అయితే ఆ యొక్క విజయాలకు తగిన రీతిలో వారి ప్రయాస కలిగి ఉన్నప్పటికీ అనేక మంది జీవితాల్లో ఓటమిని మనం చూస్తూ ఉన్నారు. అయితే ఇది మొదలుకుని ప్రభువులో మీరుంటే, ప్రభు చిత్తానికి మీరు అప్పగించుకుంటే, ఆయన చిత్తానుసారంగా మీరు అడుగులు వేస్తే విజయం మీ సొంతమవుతుంది. అది కొంతకాలం ఉండి కొంతకాలం మరుగయ్యే విజయం కాదు, ఎల్లప్పుడూ కూడా దావీదు జీవితంలో ఎల్లప్పుడూ విజయోత్సాహంతోనే ముగించబడింది. అపొస్తలైన పౌలు గారు కూడా తన జీవితాంతము కూడా విజయోత్సాహంతో ఊరేగించబడి ఉన్నాడు. ప్రభు అంటున్నాడు, గొప్ప విజయోత్సాహంతో నేను నిన్ను ఊరేగింప చేయాలని ఉద్దేశమై ఉన్నది అంటున్నారు. ఆయన ఉద్దేశాన్ని మన ఉద్దేశంగా మార్చుకుంటూ ఆయన ప్రణాళికలను మన యొక్క ప్రణాళికలుగా, ఆయన చిత్తాన్ని మన కర్తవ్యముగా భావించి ఆయన కృపలో మనం ముందుకు వెళ్ళినప్పుడు తప్పకుండా విజయాలు మనం చవిచూస్తాం. ఇంకా కొంతమంది మనం ఈ లోకంలో చూసినప్పుడు పరీక్షల్లో విజయం సాధిస్తే నేను యేసుక్రీస్తు ప్రభువును నమ్ముతాను విశ్వసిస్తాను అంటారు. కొంతమంది వారి అవసరాలను బట్టి దేవునితో మేము ఇలా మా జీవితాలు ఈ కార్యాలు జరిగితే నీవు ఉన్నావని నమ్ముతాం, నువ్వు మాతో ఉన్నావని విశ్వసిస్తాం అంటూ ఉంటారు. అటువంటి ప్రార్థన నిజంగా దేవుని శోధించటం, దేవుని అవమానపరచటమే అవుతుంది. కానీ ఆయన ఉన్నాడు, ఈ సృష్టి అంతటికీ కారణభూతుడైనా దేవాది దేవుడు మనకున్నాడు అని పరిపూర్ణమైన విశ్వాసాన్ని కలిగి ఉన్నప్పుడు, మొదటిగా జీవితంలో ప్రతి వాని విశ్వాసం మొదటిగా చిన్న చిన్న విషయాలతో ప్రారంభమై అది క్రమముగా విజయోత్సాహంతో వెళ్ళేలాగున చక్కటి విశ్వాసమైన రీతిలో సాగటానికి ప్రభు సహాయపడతాడు. అంతేకాకుండా మన యొక్క జీవగ్రంథంలో మరొక వ్యక్తిని మనం చూస్తే మొద్దుకై అనే వ్యక్తిని మనం చూసినప్పుడు అతని జీవితంలో కూడా ఎన్నెన్నో శోధనలు వచ్చినప్పటికీ కూడా ఆయన మొద్దుకై మొదటిగా ఎస్తేరుని రాణిగా ఎంపిక చేయబడిన ఆ విధానంలో ఎస్తేరుని తన కుమార్తె లాంటి ఎస్తేరును ఉంచటం జరిగింది. అయితే అందులో విజయాన్ని సాధించాడు. తదుపరి హామానుకు వంగి నమస్కరించకపోవటాన్ని బట్టి ముద్దుకై ఒక్కడనే కాదు కానీ తన జనాంగమంతటినీ నాశనం చేయటానికి హామాను ఎంతో కుట్ర చేసి ఆ యొక్క యోధా వంశాన్ని అంతటినీ నాశనం చేయాలనుకున్నప్పుడు ఆ యొక్క ముద్దుకై పడిన వేదన ఎంత అంత కాదు.
ఎస్తేర్ గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనం. జరిగినదంతయు తెలియగానే మొద్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్టా వేసుకుని బూడిద పూసుకుని పట్టణం మధ్యకు బయలువెళ్ళి మహాశోకముతో రోదనము చేసి రాజు గుమ్మము ఎదుటకి వచ్చెను అని ఉంది. ఇక్కడ మొద్దుకై గోనె పట్టా కట్టుకున్నాడు, బూడిద పోసుకున్నాడు, మహాశోకముతో రోదనం చేస్తున్నాడట. మహాశోకం, అసలు శోకం అంటేనే విరామము లేకుండా ఉదయం నుండి సాయంకాలం వరకు కూడా ఓ ఏడుస్తూనే ఉంటారు. ఇంకా మహారో శోకం అంటే ఇంకా ఇక రేయనక పగలనక ఒకరోజు రెండు రోజులతో కాదు, కానీ అసలు ఎంతో వేదనతో మహాశోకముతో రోధిస్తున్నాడు. ఏడవటం కాదు కానీ రోదనే రోదనే రోదన ధ్వని చేస్తున్నాడు మొద్దుకై. తన ఒక్కని బట్టి కాదు కానీ తనను బట్టి తన యోధా జనాంగం అంతటికి కూడా మరణ శాసనం రావటాన్ని బట్టి అంతగా శోకిస్తున్న మొద్దుకై జీవితం. ఒకానొక సమయం ఒక తేదీని నిర్ణయించబడింది. ఆ తేదీన ఈ యొక్క యోధా జనాంగం అంతటిని కూడా హతమార్చి వేయాలని హామాను తాకీదులు తీసుకుని రావడం జరిగిన పరిస్థితులు. అయితే దేవుడు మొద్దుకై పక్షంగా ఉన్నాడు, దేవుడు తన జనాంగం పక్షంగా ఉన్నాడు, అయితే దేవుడు తన బిడ్డల పక్షంగా ఉన్నాడు. శాసనాలు మార్చగలిగిన దేవుడు ఒకనొక ఒక డేటును ఫిక్స్ చేసి ఆ డేట్కి వచ్చేటప్పటికీ ఆ డేట్ నుండి యోధా జనాంగం అంతా కూడా సంహరించాలి అనుకున్న పరిస్థితుల్లో ఆ యొక్క సమయం వరకు కూడా ఆగకుండా మొద్దుకాయని చంపివేయాలని హామాను మొద్దుకాయని చూస్తుంటే హామానికి నెమ్మది ఉండటం లేదట, మనశ్శాంతి రావటం లేదట, తనకున్న పదవంతా వ్యర్థం అనిపిస్తుందట. రాజుతో ఉన్నప్పటికీ, రాణి భోజనానికి పిలిచినప్పటికీ, ఇంత ఘనత ఉన్నప్పటికీ, ఇంత అధికారం ఉన్నప్పటికీ, ఈ యొక్క ఘనత అధికారం ఐశ్వర్యం హంగు మొద్దుకని చూడగానే ఆయన అంట నమస్కరించకపోవటాన్ని బట్టి ఇవన్నీ వ్యర్థంగా తోస్తున్నాయట. తనకి చాలా బాధ అనిపిస్తుందట హామానికి. ఎంత దుర్బుద్ధో చూడండి. అక్కడికి మొద్దుగా చెప్పి ఉన్నాడు, నా దేవుణ్ణి బట్టి మేము యూదులము గనక ఇట్టి పని చేయకూడదు, అన్యునికి వంగి నమస్కరించకూడదు, సాష్టాంగ నమస్కారం ఏం చేయకూడదు అని చెప్పినందుకు. అయితే దేవుడు ఆ రాత్రి రాజుకు నిద్ర పట్టకుండా చేసి అద్భుతంగా ప్రణాళికలు మార్చాడు కదా. ఏ వ్యక్తినైతే చంపాలని ఉరి కంభాన్ని సిద్ధపరిచాడు, ఆ యొక్క ఆజ్ఞ కొరకు రాజు యుద్ధకు వచ్చాడు. అక్కడ రాజు యుద్ధ అక్కడ తచ్చిట్లాడుతున్న పరిస్థితుల్లో ఆ రోజు రాజుగారికి నిద్ర పట్టకుండా చేసి అది జరిగిన సంఘటనలన్నీ కూడా లిఖింపబడిన ఆ యొక్క పుస్తకాన్ని చదువుతూ ఉన్నప్పుడు ఈ మొద్దుకై విషయాన్ని బయటకు రావటం, అతన్ని ఘనపరచాలనుకోవటం రాజుగారు, అదే పరిస్థితుల్లో హామాను అక్కడ ఉండటం. ఎంత గొప్పగా శత్రు తన పని చేయాలనుకున్నప్పుడు శత్రువును హతమార్చగలిగిన దేవుడు, దాని పన్నాగాలన్నిటినీ కూడా సర్వనాశనం చేయగలిగిన దేవాది దేవుడు మొద్దుక పక్షంగా ఉన్నాడు కదా. అందునిమిత్తమే వెంటనే హామానుని పిలిపించాడు రాజు. రాజు ఘనపరచవలసిన వ్యక్తికి ఎలా చేయాలి అని అడిగినప్పుడు హామాను అనుకుంటున్నాడు, ఈ ఘనతంతా నాకే అనుకుని నన్ను తప్ప ఇంకెవరిని ఘనపరుస్తాడు రాజుగారు అనుకుని చాలా 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 ఎక్కువగా చెప్పి ఉన్నాడు కదా. అయితే ఇవన్నీ కూడా నీవు చెప్పినన్నీ కూడా రాజు వస్త్రాలు, రాజు యొక్క గుర్రము, రాజు యొక్క కిరీటాన్ని పెట్టి అతన్ని ఊరేగించుకుంటూ రాజు ఘనపరచు వారికి ఇలాగ జరుగుద్ది అని నీవు ఆ యొక్క దేశమంతా తిప్పి ఊరేగించమని హామానికి చెప్పి ఉన్నాడు. ఏ వ్యక్తి అయితే వీర్షూయ ద్వేషాలతో ఉరివేసి చంపాలనుకున్నాడో ఆ వ్యక్తి ఆ గుర్రాన్ని పట్టుకుని ఇతను ఈ రీతిగా ఘనపరచబడును అని మొద్దుకని చూపిస్తూ ఊరంతా కూడా ఘనపరచడం జరిగింది. అంతేనా అంటే
ఎస్తేరు గ్రంథాన్ని మనం 10వ అధ్యాయం చూసినప్పుడు 10వ అధ్యాయం 2వ వచనం, మొద్దుక యొక్క బలమును గూర్చియు అతడు సామర్థ్యము చేత చేసిన కార్యములన్నింటిని గూర్చియు రాజు అతనిని ఘనపరిచిన సంగతిని గూర్చియు మాదీల యొక్కయు పార్శికుల యొక్కయు రాజ్య సమాచార గ్రంథమందు రాయబడి ఉన్నది. యూదుడైన మొద్దుకై రాజైన అహర్వరేషుకు ప్రధానమంత్రిగా ఉండి తన వారందరితో సమాధానంగా మాట్లాడుచు తన జనుల యొక్క క్షేమమును విచారించువాడును, యూదులలో గొప్పవాడునై తన దేశస్థులలో చాలామందికి ఇష్టడుగా ఉన్నాడట. రావటమే కాదు, అక్కడ ఉండటమే కాదు, కానీ ఆ యొక్క దేశంలో ఘనులుగా ఎంచబడ్డారు. ఇక్కడ మొద్దుకై ఎస్తేరు ఘనపరచబడ్డారు. అక్కడ దానియేలు తన యొక్క షడ్రక్ మెషక్ అభిజ్ఞలు ఘనపరచబడ్డారు. దేవుని యందు విశ్వాసం ఉంచిన వారు తప్పక ఘనపరచబడతారు. ఆయన్ని విశ్వసించిన వారు ఏ స్థలంలో ఉన్నా, ఏ ప్రాంతంలో ఉన్నా, ఏ పరిస్థితుల్లో ఉన్నా విడిపించగలిగిన సామర్థ్యము కలిగిన వ్యక్తి ప్రభు అయిన యేసు. కాబట్టి ఆయనలో అత్యధికమైన విజయం ఉన్నది, ఆయనలో విజయోత్సాహం ఉన్నది. ఆయన ద్వారానే మనకి విజయోత్సాహము ఇవ్వబడుతుంది అని అపోస్తలైన పౌలు గారు మనం చెప్పి ఉన్నారు. కాబట్టి ఆయనలో మనం ఉంటే మనలను విజయోత్సాహంతో మనల్ని ప్రభు మనల్ని నడిపించగలిగిన దేవాది దేవుడు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. రాధ సుందర భాషి కటార రహీదల రోహుగాంధర సియలోరాయ దైవమా, అద్వితీయ దేవా, సర్వశక్తి మంతుడా, మీకు వందనాలు 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 ప్రభువా, మీకు వందనాలయ్యా. అయ్యా, వీక్షిస్తున్న ప్రతి ఒక్క బిడ్డను బట్టి మీకు వందనాలయ్యా. యేసయ్యా, మీకు వందనాలు. ప్రేమ కలిగిన తండ్రి, మీకు వందనాలయ్యా. అయ్యా, ఆశతో ఆసక్తితో ఎంతోమంది నాయన నీ తట్టు చూస్తూ ఉన్నారు ప్రభువా, నీకు వందనాలయ్యా. దేవా, వారి జీవితాల్లో విజయాన్ని పొందాలని, దేవా వారి జాబులు సాధించాలని ఆశతో ఎదురు చూస్తున్నారు ప్రభువానికి వందనాలయ్యా. ఆశించిన ప్రతి ఒక్క బిడ యొక్క కోరికలు నెరవేర్చగలిగిన దేవానికి వందనాలయ్యా. వారు విశ్వాసంలో అడుగులు వేయబోతూ ఉండగా తండ్రి కృపతో జ్ఞాపకం చేసుకుని దేవా వారి చేయి మీద పట్టుకుని మీరు నడిపించమని వేడుకొని ప్రార్థిస్తున్నాం దేవానికి వందనాలయ్యా. దేవా, మీకు వందనాలు. తండ్రి, మీకే వందనాలయ్యా. ఇదిగో నాయనా, నీకు వందనాలు. కానిస్టేబుల్ పోస్టుల కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి తండ్రి. అయ్యా 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 అయ్యా, నీకే వందనాలయ్యా. టీచర్ పోస్టుల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలయ్యా. అట్టి బిడ్డలను కూడా నాయన నువ్వు కృపతో జ్ఞాపకం చేసుకుని నాయన గొప్ప విజయాలు వారికి అనుగ్రహింపచేయమని వేడుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు వందనాలు. దేవాన్ని విశ్వాసంలో బలపరచండి, ఆత్మలో బలపరచండి మని తండ్రి. సమస్త విషయాలలో ప్రభువా విజయాన్ని పొందేలాగున వారు విశ్వాసంలో అయా బలపడి నీ నామం మహిమార్థంగా జీవించడానికి ప్రతి ఒక్కరు నీ చిత్తానికి వారి జీవితాలను అప్పగించుకునేలాగున కృప చూపించమని, ఈ చిన్న మనమల్ని పాదసన్ని చేర్చుకోమని మా ప్రభును రక్షకుడయ్యన్న యేసుక్రీస్తు శక్తి కలిగిన నామములో మిక్కిలి వినయంగా బ్రతిమాలి వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుని కృపతోడయుండును గాక. ఆమేన్. మా చిరునామా సిస్టర్ నిర్మలా ఏబేల్, డోర్ నెంబర్ 17/304-5-5 చౌదరిపేట, గుడివాడ. మీ ప్రార్థనా వసతులకు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్ 8074-16-7461.